మీరు తెలంగాణ మూమెంట్కు నాయకత్వం వహించారు, ఫైన్, దట్ ఇస్ ఎ పాయింట్ బియాండ్ డిస్ప్యూట్. కానీ మీరు ఒక్కరే తెలంగాణ ఉద్యమాన్ని నడపలే, దాంట్లో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, అనేక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, మూమెంట్స్, పార్టీస్ ఉన్నాయి. బట్ యు హావ్ బీన్ డిస్ప్రపోర్షనేట్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద మూమెంట్. మీకు రెండుసార్లు పవర్ ఇచ్చారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ తెచ్చినందుకు. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే, థర్డ్ టైం కూడా మీకే ఎందుకు ఇవ్వాలి? ఓకే, ముందుగా సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీతో కూర్చుని మాట్లాడేటందుకు మీరు అన్నది 100% వాస్తవం. ఎందుకంటే మేము ఈరోజు కాదు, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో కూడా స్వయంగా కేసీఆర్ గారు కూడా చాలా వేదికల్లో చెప్పారు. ఏమని, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినంత వరకు ఎన్నో రకాల సంస్థలు, ఎన్నో రకాల వైరుధ్యాలు ఉన్న సంస్థలు కూడా, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరూ కూడా ఒకటే వేదిక మీదకి వచ్చి కలిసి పనిచేసిన సందర్భం ఒక అరుదైన సందర్భం అంటూ ప్రొఫెసర్ జయశంకర్ కానీ కేసీఆర్ గారు కానీ చాలాసార్లు చెప్పారు. సరే, అల్టిమేట్గా మీరు చూసినట్టయితే 2009 కేసీఆర్ గారి నిరాహార దీక్ష వరకు, అంటే 2001 నుంచి 2009 దాకా చూస్తే టీఆర్ఎస్ అల్టిమేట్గా ఉద్యమాన్ని ఒంటరిగా నడిపింది ఆనాడు. అంటే అఫ్కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సివిల్ సొసైటీ. పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు జాయిన్ అయినాయి అంటే ఈ మూమెంట్లో, ఎప్పుడైతే కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత ఒక ప్రకటన వచ్చిందో, ఏ రోజైతే ఆ ప్రకటన వెనక్కిపోయిందో, ఆనాడు పౌర సమాజం నుంచి రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెరిగింది. అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒక స్టాండ్ తీసుకోక తప్పని అనివార్యత ఆనాడు తెలంగాణ సమాజం వారి మీద, ఆ ఒత్తిడి ప్రజల నుంచి వచ్చింది. వచ్చినప్పుడు అనివార్యంగా కలిసి వచ్చారు తప్ప, అందుకే వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇచ్చారండి. అదే సార్, అయితే వాస్తవం ఏంటంటే వాళ్ళకు ఆనాడు అనివార్యత కల్పించింది తెలంగాణ సమాజం. టీఆర్ఎస్ ఏమో ఆ ప్రజల్ని జాగృతం చేసే పనిలో 8 ఏళ్ల పాటు ప్రజల్ని మోటివేట్ చేసే పనిలో, సెన్సిటైజ్ చేసే పనిలో, భావజాల వ్యాప్తి చేసే పనిలో టీఆర్ఎస్ నిమగ్నమైంది. అల్టిమేట్గా వాళ్ళ తర్వాత కలిసి వచ్చారు. అయితే ఒక ఉర్దూలో ఒక సామెత ఉంది సార్, ఖూన్కి చీటీ లగాకే షహీదోమే షామిలోగే అంటారు. అంటే చిన్న రక్తపు ఘాటు ఇక్కడ పెట్టుకొని మేము కూడా అమరత్వం సాధించినాము, మేము కూడా పోరాట వీరులం అంటే ఒప్పుకోరు ప్రజలు. అందుకే 2014 2018 నిర్ద్వందంగా మేము తెలంగాణ ఇచ్చాము అని ఎంత అతిశయాన్ని ప్రదర్శించినా ప్రజలు తిప్పికొట్టింది. ఎందుకంటే మీరు తేలేదు బాబు, అల్టిమేట్గా తెలంగాణ సమాజం సాధించుకుంది, ఆ సమాజాన్ని జాగృతం చేసింది, చైతన్యవంతం చేసింది, ఉద్యమాన్ని నిర్మించింది కేసీఆర్ అనే ఒక విశ్వాసంతోనే 2 సార్లు ఇచ్చారు. సరే, మీరు 2 సార్లు ఇచ్చారు కదా, 3వ సారి ఎందుకంటే నేను ఒకటే అంటే నాగేశ్వర్ గారు, ఇప్పుడు మీకేమైనా జబ్బు వస్తే లేదా మీకో నాకో ఓ ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, ఆడికే పోతాం. ఇక 2 సార్లు పోయినాం కదా, లాస్ట్ టైం జబ్బు పడ్డప్పుడు బాగానే చేసిండు, కానీ 3వ సారి ఇంకో డాక్టర్ పోదామని అట్లా మార్చుకోంగా సార్. అల్టిమేట్గా కేసీఆర్ గారి పనితీరు బాగుంది కాబట్టి, ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తోంది కాబట్టి, నడుస్తున్న జేబులో ఉన్న ఒక మంచి విలువైన 100 రూపాయల నోటును కింద ఉండే చిల్లర రూపాయి కోసం ఎవరు పోగొట్టుకోరని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరన్న మా ప్రత్యర్థులు ఎవరు మీరు సరే అనుకుందాం, ఒకసారి వేరే వాళ్ళ కిందకి ఇవ్వకూడదు. ప్రత్యర్థులు ఎవరు మాకు? కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్కి ఇదివరకు ఛాన్స్లు ఇవ్వలేదా? 10-11 సార్లు ఛాన్స్లు ఇచ్చినారు. ఇదే తెలంగాణ ప్రజలు, ఇదే తెలుగు ప్రజలు, ఇదే భారత ప్రజలు 11 సార్లు ఛాన్స్లు ఇచ్చినప్పుడు కరెంటు ఏనోడు, సాగునీరు ఏనోడు, తాగునీరు ఏనోడు, మళ్ళీ ఇస్తే ఏం చేస్తాడు? కొత్త సీసాలో పాత సార్ అన్నట్టు మొహమ్మారు రేవంత్ రెడ్డి రావచ్చు. కాబట్టి వాళ్ళేం మారింది, పార్టీ ఏం మారింది? గదే జానారెడ్డి, గదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, గదే కోమటిరెడ్డి, తప్ప కొత్త వాళ్ళు ఏమన్నా సార్? అలా బీజేపీ 9.5 ఏళ్ళ నుంచి దేశాన్ని ఏముద్ధరించినో కనబడుతూనే ఉన్నది. ఒక్క పని, ఒక స్కూల్ ఇచ్చిందా సార్ ఇక్కడ తెలంగాణలో? నవోదయ పాఠశాల ఇచ్చిందా కనీసం? ఇక వాళ్ళ కోటేసి ఏం సాధించేది ఉంది కొత్తగా? కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ సమయంలో తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది. కొద్దిగా 2 సార్లు చూసిన తర్వాత ఏమవుతుందంటే, పండుగ రోజు కూడా పాత మొగుడైనా ఒక సామెతలు వాటర్ ఫ్యాటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్, డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే రిస్క్ తీసుకోవాలా వద్దా అని తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ కేసీఆర్ గారు ఏ రంగంలో తక్కువ చేసినారు? వైద్యమా, లేకపోతే సంక్షేమమా, అభివృద్ధి, తాగునీరా, సాగునీరా, పట్టణమా, పల్లెనా, అన్నీ బాగా చేస్తున్నప్పుడు ఆయనను పక్క పెట్టాల్సిన అవసరం ఏముంది? బ్రహ్మాండంగా పనిచేస్తూ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నప్పుడు ఆయనను కాదని ఇంకోరు గురించి ఆలోచించాల్సిన సందర్భం ఎప్పుడు వస్తుంది? ఇంతకంటే మెరుగైన పరిపాలన నమూనా ఏదన్నా అవతల వాడు ఆవిష్కరిస్తే అప్పుడు ఆలోచించాలి, లేనప్పుడు ఎందుకు?